జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే డికే అరుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డికే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు ఎందుకో కారణం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని అన్నారు. మిషన్ భగీరథను కమిషన్ భగీరథగా మార్చేసి ప్రజల సొమ్ము కాజేస్తున్నానని ఆమె అన్నారు. ఇంటింటికి నల్ల ఇస్తానని చెప్పి ఉన్న నల్లలను తొలగించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆమె తెలిపారు. 99 ప్యాకేజ్ పనులను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని, 2014 సంవత్సరంలోనే పనులు పూర్తి కాకుండా కేసు వేసి పనులను ఆపివేశారని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా 99 ప్యాకేజ్ పనులు పూర్తి చేయలేదని ఆమె తెలిపారు. 99 ప్యాకేజ్ పనులను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే డికే అరుణ తెలిపారు. ఎన్నికలు ఇప్పుడు జరిగినా 2019 జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే డికే అరుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ టి కృష్ణవేణి, రామాంజనేయులు, గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు నల్లారెడ్డి, చిన్న తిమ్మన్న కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు తీవ్రమైనటువంటి మనోవేదనకు చిన్నిపాడు, పారిశల్ల, సోంపురం, ఈ రైతులంతా కూడా తీవ్రమైనటువంటి పెద్దపాడు తీవ్రమైనటువంటి మనోవేదన. ఎందుకంటే మా కళ్ళ ముందు నుంచే నీళ్లు పోతున్నాయి. మేమందరం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనులు చేసినాం. 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ పనులు అయిపోతే మాకు నీళ్ళు వస్తామని, ఇప్పటిదాకా ఈ పనులు పూర్తి కావడం లేదు, మాకు నీళ్ళు అందడం లేదు అనేటువంటి ఆవేదన ఆ రైతుల నుంచి వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆ కాంట్రాక్టులు తీసుకున్నటువంటి వాళ్ళ వెంబడే పనులను చేపట్టే విధంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు కానీ, జిల్లా అధికారి కలెక్టర్ గారు కానీ రివ్యూ చేసి ఎంబడే వాటిని పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చూస్తా ఉన్నాం. ఆ ప్యాకేజ్ సంబంధించినటువంటి ఈ రైతు ముద్దుని మేము ఈరోజు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ సంవత్సరాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ ఏంటి, ఎందుకు ఇంకా పెండింగ్లో ఉంది, దీన్ని తొందరగా పూర్తి చేయించాలనేటువంటి విధంగా, ఎందుకంటే ఆయన ఈ మధ్యనే ఈగ చార్జ్ తీసుకున్నాడు అక్కడ. మరి ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోయినటువంటి ఆ పనులన్నింటి కూడా వెంబడే పూర్తి చేయించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఆల్టర్నేట్గా నీళ్ళు అందించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడానికి ఆదేశించడం జరిగింది. వారికి అందరికీ కూడా ఆ నీటి సౌలభ్యాన్ని కలిగించి ఆ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ఇమీడియట్గా నేను జిల్లా అధికారులను, ఇరిగేషన్ అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఆ నెలలో పైప్ లైన్ వేయడం పూర్తి చేసి గ్రామ గ్రామానికి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టు మిషన్ భగీరథ అనే పేరు పెట్టి ప్రజాధనాన్ని దండుకోవడం తప్పిస్తే ఈ మిషన్ భగీరథ వల్ల ప్రజల పైన 1000 కోట్ల భారం తప్పిస్తే తాగునీటి కోసం ఏ సమస్య లేనటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు తాగునీటి పేరు మీద, ఇంటింటికి నల్లా పేరు మీద పాత నల్లా కనెక్షన్లు అన్నింటినీ కూడా తవ్వి పడేసి, పాత పైపులను అంతా కూడా తవ్వేసి, రోడ్లు మొత్తం మటుమాయం చేసి, గ్రామాల్లో మొత్తం సిమెంట్ రోడ్లు లేకుండా చేసి, ఇంటింటి నల్లా పేరు మీద మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏళ్ల తరబడి
నిధులతో నిర్మాణం చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేసి మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటి నల్లా పేరు మీద ఉన్న సిసి రోడ్లన్నీ కూడా నాశనం అయినటువంటి పరిస్థితిలో వేల కోట్ల ధనాన్ని వృధా చేస్తున్నటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంగా ఆ నెలల్లో ప్రతి గ్రామానికి నీళ్ళు అందే పరిస్థితి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంకా పైప్ లైన్లు అదే ట్రయల్ లైన్లు అంటే ట్రయల్ లైన్ కూడా మొన్నటిదాకా చేసింది ఏ ప్రాజెక్ట్ చేసిన దాని నుంచే ట్రయల్ లైన్ నుంచి ఇక్కడ చూసిన పైపులు లీకులు కావడం పగిలిపోవడం మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డ్రింకింగ్ ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్లో ట్రయల్ లైన్లో పైపులలో లీకేజ్ వస్తే దూరాల దగ్గర నుంచి 8 కిలోమీటర్లు లేని దగ్గరకు 8 కిలోమీటర్లు లేనటువంటి దూరాన్ని కూడా